మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా ఆ వాక్య సందేశాలను విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధల్లో నీకు నాకు నెమ్మదిని కలుగు చేసేది కనుక ఆ యొక్క నెమ్మదికరమైన వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి జిఎంసి స్థానిక సంఘ కాపరి అయినటువంటి పసివి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా పరమతండ్రి యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా, నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యాన్ని నీవు బోధించబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును అర్థం చేసుకొని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని, సుబుద్ధిని మాకు దయచేయండి. నీ దాసుడి ద్వారా నీ పరమ సత్యాలను నీవు మాట్లాడునైనా ఆ విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఆచరించి ఫలించే భాగ్యాన్ని, ధన్యతను వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమతండ్రి, ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం నిమిత్తం మనం అందరం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లూకాసువార్త 19:48 Luke 19:48 ప్రజలందరూ ఆయన వాక్యము వింటకు ఆయనను హత్తుకొనియుండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. అండ్ కుడ్ నాట్ ఫైండ్ వాట్ దే మైట్ డూ ఫర్ ఆల్ ద పీపుల్ వేర్ వెరీ అటెంక్టివ్ టు హియర్ హిమ్. ఆమెన్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన ధ్యానం నిమిత్తమై లూకాసు సువార్త 19:48 చదువుకుందాం. కానీ ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఆసక్తితో ఆయన చుట్టూనే ఉన్నందువలన ఏమీ చేయలేకపోయారు. లూకాసు వార్త 19:48 మనం చదువుకున్నాం. నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను, దయచేసి కొద్దిగా ఆలకించాల్సిందే కోరుతున్నా. ఇంతకుముందు తెలియజేసినట్టుగా ది ఫాదర్స్ లైఫ్ అనేటువంటి న్యూ టెస్టమెంట్ వర్షన్ ఇది. మీకు ఇది ఆన్లైన్లో ఉచితంగా దొరుకుతుంది, మీరు ఆర్డర్ చేసి మీరు కాపీ తెప్పించుకోవచ్చు. నేను చదువుతున్నాను. బట్ దే కుడ్ నాట్ ఫిగర్ అవుట్ హౌ టు డూ ఇట్ ఫర్ ద పీపుల్ వేర్ వెరీ అటెన్షివ్ టు హిమ్ లిజనింగ్ టు హిమ్. దేవునికి స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విషయం, ప్రజలందరూ అనగా దేవుని ప్రజలందరూ అనగా యూదులలో అనేకులు ఆయన మాట వినడానికి, అనగా ఆయన ప్రసంగాలు, ఆయన సందేశము, ఆయన బోధిస్తున్న విషయాలు వినడానికి ఆయన చుట్టూనే ఉన్నందువలన దేవుని స్తోత్రం ఏమీ చేయలేకపోయారు. మత పెద్దలు, మత నాయకులు, మతాధికారులు, మత ప్రవిష్టులు వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి మనం ఇచ్చుకున్న టైటిల్ నిర్వీర్యమైనటువంటి మతం. మతాన్ని, మతం అనగా మనిషి యొక్క విధానం, మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి ఎంచుకున్నటువంటి విధానం, మనిషి తన కోసం తాను ఏర్పరచుకున్నటువంటి కొన్ని నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి విధానమే మతం. మతము అనేదాన్ని దేవుడు సృష్టించలేదు. ఆది కాండము నుంచి మనం జాగ్రత్తగా చదివినప్పుడు దేవుడు మతాన్ని సృష్టించలేదు, మానవుణ్ణి మాత్రమే సృష్టించాడు. స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. కాకపోతే మతము, కులాలు, ప్రాంతాలు, వర్గాలు, భాషలు ఇటువంటి అన్నీ మనిషి తన కోసం లేదా తనంతట తానుగా చేసుకున్నవే. మతము యొక్క మత స్థాపకుడు కాదు దేవుడు. ఏ మతాన్ని ఆయన స్థాపించలేదు. దాని అర్థం ఏంటి అంటే మతాతీతమైన వ్యక్తిగా మానవుడు ఉండాలి, మత శాఖలకు అతీతమైన వ్యక్తిగా. మ్యాన్ షుడ్ బి బియాండ్ ఎయర్ రిలిజియన్, మ్యాన్ షుడ్ బి బియాండ్ ఎయర్ డినామినేషన్. దట్స్ గాడ్స్ విల్. అనగా ఇంకా మీకు అర్థం కావాలంటే ప్రకటన గ్రంథం 18:4 ఉంది, కమ్ అవుట్ ఆఫ్ బాబులోన్, బబులోన్లో నుంచి బయటికి రండి. అనగా రిలీజియస్ సిస్టంలోంచి బయటికి రండి, మత వ్యవస్థలోంచి బయటికి రండి, మత శాఖల్లోంచి బయటికి రండి. అది దేవుడు మనకిచ్చేటువంటి పిలుపు. క్రైస్తవత్వం మతంగా మారిపోయింది,
కానీ క్రైస్తవత్వం, ఆది క్రైస్తవత్వం లేదా ఫస్ట్ సెంచురీ క్రిస్టియానిటీ అనేది అది మతం కాదు, అది మార్గం, అది దేవుని ప్రజల యొక్క శక్తితో కూడుకున్నటువంటి జీవన విధానం. అది ఇన్ ద ఎర్లీ సెంచురీ, ద ఫస్ట్ సెంచురీ క్రిస్టియానిటీ వాజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్స్ ఎ రిలేషన్షిప్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ విత్ పవర్ ఆఫ్ గాడ్. అది మనం చెప్పుకోవాల్సిన విషయం. ఏదేమైనప్పటికీ మతాన్ని గురించి నిర్వచించడం కాదు నా మాటల యొక్క ఉద్దేశం. నిర్వీర్యమయ్యేటువంటి మతం. యోహాన్ సువార్తలో కూడా ఒక చోట మనం చూసినప్పుడు 11-12 అధ్యాయాలు అనుకుంటాను, లోకము ఈయన వెంట వెళ్ళిపోయింది అని ప్రజలు చెప్పుకున్నారు. మన ప్రయత్నములు ఎలాగ విఫలమవుతున్నాయో చూడండి. ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, ప్రజలను ఆకట్టుకుంటున్నాడు, మన దేవాలయం ఖాళీ అయిపోయేటట్టుంది, మన మందిరం బోసిపోయేటట్టుంది, మన ప్రజలందరూ అటు వెళ్ళిపోయేటట్టున్నారు, మన మతం అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది అని యూదులు, యూదా మత పెద్దలు కంగారు పడుతున్నారు. మార్గం వచ్చిన చోట, దేవుని శక్తి వచ్చిన చోట, దేవుని కుమారుడు వచ్చిన చోట, మతం నుంచి, మత శాఖల నుంచి మానవునికి ఆ సంఖ్యల నుంచి విముక్తి కలుగుతుంది. మనం గ్రహించాల్సిన విషయం, మతాన్ని, మత శాఖలని మానవుడే పుట్టించుకున్నాడు. ఈ రోజుల్లో మతం పేరుట లేకపోతే మత శాఖల పేరుతో జరుగుతున్న మారణ హోమాన్ని మనం చూస్తున్నాం. మానవుల మధ్యలో విభజన తెచ్చి ఆంగ్లేయుల్లాగా లేకపోతే డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనేటువంటి విధానాన్ని మతాలు తీసుకుని వచ్చాయి. వారు ఏమీ చేయలేకపోయారు. దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్, దే కుడ్ నాట్ ఫిగర్ అవుట్ ఎనీథింగ్. ఏమి చేయలేకపోయారు. నిర్వీర్యమయ్యేటువంటి మతం. మన జీవితంలో మతాన్ని నిర్వీర్యం చేసుకోవాలి, రిలీజియన్ని నిర్వీర్యం చేసుకొని రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. మతాన్ని చంపి లేదా మతాన్ని హతం చేసి మార్గాన్ని మన జీవితంలో తీసుకొని రావాలి. దాన్ని పుట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పుట్టించడం అంటే మన సొంతంగా ఏదో పుట్టించడం అని కాదు, ఆల్రెడీ ఉన్న మార్గం. యేసు చెప్పాడు నేనే మార్గం అన్నాడు. అంతవరకే కానీ యేసు ఇప్పుడు నేనే మతం అనలేదు, నేను మత శాఖనే అనలేదు. యేసు చెప్పిన మాట నేనే మార్గం, ఐఎమ్ ద వే. జీసస్ సేడ్ ఐఎమ్ ద వే. హి డిడ్ంట్ సే దట్ ఐఎమ్ ఎ రిలీజియన్, ఐఎమ్ ఎ డినామినేషన్. నేను ఒక మతాన్ని, మత శాఖనని యేసు ప్రభు చెప్పలేదు. యేసు ప్రభు చెప్పిన మాట నేను వే, ఐఎమ్ ఎ వే. సరే, ఏదేమైనప్పటికీ మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, మతము ఎందుకు శక్తిహీనమైంది, బలహీనమైపోయింది, లేదా నిర్వీర్యమైంది అని మనం కొద్దిగా ఆలోచిస్తే మూడు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మతాన్ని నిర్వీర్యం చేయాలంటే మనం చేయాల్సినటువంటి మూడు పనులు. మనం చేసేటువంటి పని ఆత్మ సంబంధమైన పని. మనం పోరాడినది శరీరులతో కాదు, మనం పోరాడినది మతాలతో కాదు, మత శాఖలతో కాదు, పార్టీలతో కాదు, కులాలతో కాదు. మనం పోరాడేది అదృశ్యమైన శక్తులతో, వీటి వెనకాల పనిచేస్తున్నటువంటి ఈవిల్ పవర్స్తో మనం పోరాడుతున్నాము అని ఎఫెసీ పత్రిక 6:12 రాయబడింది. ఆత్మ సంబంధమైన పోరాటంలో, యుద్ధ రంగంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. ఒక యుద్ధ రంగంలో ఉన్న ఒక సైనికుడిగా ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించి, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించి మనము క్రీస్తు సైనికుల్లాగా ఇక్కడ నిలబడుకొని ఉన్నామనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 48 లేకపోతే 47 కూడా లేకపోతే 2 గమనిస్తే, ఆయన మాటలు వినడానికి ప్రజలు, దేవాలయంలో వాళ్ళు మాటలు విన్నారు, మత బోధకుల యొక్క, శాస్త్రులు పరిశీలుల యొక్క బోధలు విన్నారు వాళ్ళు, అవి వాళ్ళకి సంతోషాన్ని కలిగించలేదు. కానీ యేసు మాటల మీద వాళ్ళు లక్ష్యం ఉంచారు, యేసు మాటలను ఆసక్తితో వినాలని పరిగెత్తుకొని అడవుల దగ్గరికి వెళ్ళిపోయారు, సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిపోయారు, దేవాలయం దగ్గరికి వెళ్ళారు. యేసు ఎక్కడ ఉంటే, ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నా కానీ యేసు దగ్గరికి వచ్చేస్తున్నారు. యేసు ఎక్కడున్నా ప్రజలు వస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన మాటలను బట్టి. పేతురు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి, నీవు అనగా యేసు అనేటువంటి నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం. 58 వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, కానీ ఉన్నటువంటి 12 వెళ్ళినా నేను వెళ్ళను అన్నట్లుగా పేతురు చెప్పాడు. దేవుని స్తోత్రం. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేస్తున్నాం. మతాన్ని నిర్వీర్యం చేయాలంటే లేకపోతే హతం చేయాలంటే ఈ ఆత్మ సంబంధమైన బాధ్యత మనం భుజం మీద వేసుకొని ముందుకు సాగుతున్నప్పుడు
47వ వచనం వారు ఆయన మాటలు ఆసక్తితో వింటున్నారు. దేవర్ లిసనింగ్ టు హిస్ వర్డ్స్, ఆయన మాటలు వింటున్నారు. మకరందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. దేవర్ ఎంజాయింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. జీవపు మాటలు లేదు అంటే వాళ్ళు బ్రతికించేటువంటి మాటలు, వాళ్ళకి ఉత్తేజాన్ని, ఉజ్జీవాన్ని, వాళ్ళకి వివేకాన్ని, వాళ్ళకి వెలుగును కలుగు చేసేటువంటి ఆ మాటలు, వాళ్ళకి పవిత్రతను సంతరింపజేసేటువంటి ఆ మాటలు. వారు మనుషుల యొక్క మాటలు విని విసిగిపోయారు, మతము యొక్క మాటలు విని విసిగిపోయారు. మనుష్య కుమారుని మాటలతో వారు ఆత్మ సంబంధమైన ఉత్తేజాన్ని, పునరుత్థానాన్ని పొందుకుంటున్నారు అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఆసక్తిగా వింటూ ఉన్నట్లయితే, వినేటప్పుడు అలక్ష్యంతో కాదు ఆసక్తిగా వింటున్నట్లయితే. లూదియా అనేటువంటి స్త్రీ వింటూ ఉంది అని అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో రాయబడింది. ఆమె వింటూ ఉన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. వింటున్నప్పుడు దేవుడు తెరుస్తాడు మన హృదయాన్ని. దేవుడు మన హృదయాన్ని తెరిచినప్పుడు మన జీవితము మారిపోతుంది. సరే, వీటన్నిటిలోకి వివరాల్లోకి వెళ్ళలేదు. ఒకటి, మొట్టమొదటి విషయం, మనం ఆసక్తిగా వింటూ ఉన్నట్లయితే, ఆదివారం పూట లేదా వారం మధ్యాల్లో మీ సంఘాలకు వచ్చి మీ స్థానిక మందిరాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని మీరు ఆసక్తిగా వింటూ ఉన్నప్పుడు, అటెన్షన్ అంతా మీరు అక్కడ ఉంచినప్పుడు, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంచినప్పుడు, మీ ఏకాగ్రత అంతా దేవుజనుడిచ్చే వర్తమానం మీద ఉంచినప్పుడు, ఆ సందేశం మీద మీరు దృష్టి పెట్టినప్పుడు, మీకు అందులో నుంచి మీకు కావలసిన ప్రత్యక్షతలు, మీకు కావలసిన ఆత్మీయ సత్యాలు, మీకు కావలసిన రేమా వర్డ్ దొరుకుతుంది అనేటువంటి సంగతిని మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం. ప్రతిసారి ప్రతి కూడిక్కు వచ్చి దేవుజనుడు ఎవరైనా కావచ్చు, నిలబడేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఒక్క మాటను మీరు పొందుకొని వెళ్లాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకం, ఒకటంటే ఒకటి మాత్రమే పొందుకొని వెళ్ళమని కాదు, లేకపోతే ఒక్క పాయింట్ పొందుకొని వెళ్ళమని కాదు. చెప్పబడుతున్న విషయాలన్నింటిలో ఒక గంట, రెండు గంటలు, లేకపోతే ఒకటిన్నర గంట ఉన్న ప్రసంగంలోంచి మీకు కావలసిన మాటను, ఆ శ్రేష్టమైన ముత్యాన్ని మీరు తీసుకొని, ఆ లైఫ్ చేంజింగ్, ఆ కీ సెంటెన్స్ని మీరు తీసుకొని, అన్నిలు చెప్పినట్టే బీజాక్షరాన్ని, లేకపోతే ఆ ఇంపార్టెంట్ మాటను మీరు తీసుకొని వెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని స్తోత్రం. ఆసక్తిగా వింటే మతము అంతరించిపోద్ది. ఆసక్తిగా మనము మన చెవులు రిక్కించి మనం వింటున్నట్లయితే, ఆత్మ సంబంధమైనటువంటి వినికిడి కలిగిన వారుగా, చెవులు తెరవబడిన వారుగా ఉన్నట్లయితే మతము అంతరించిపోతుంది. మతాంతరము తర్వాత జరిగేటువంటి విషయము రూపాంతరం జరుగుతుంది. మతము అంతరించిపోవాలి. మతం అంతరించిపోవాలంటే మానవుడు చేసిన మతం కనుక ఇది అంతరించిపోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ జీవితంలో ఏవో ఆచారాలు, సాంప్రదాయాలు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అదంట ఇదంట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు. నువ్వు ఆత్మ సంబంధమైన ప్రపంచంలో విహరించాల్సినటువంటి పక్షి లాంటి వాడివి, నీకు స్వేచ్ఛ ఉంది. నీ స్వేచ్ఛను హరింపజేయడానికి మతం ప్రయత్నం చేస్తుంది. మతం చేసే పనిని గురించి యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో, మీరు ఒకరిని మతంలో చేర్చుకోవడానికి సముద్రాన్ని చుట్టూ వస్తారు, కానీ వాడు మతంలో చేరిన తర్వాత వాణ్ణి రెండంతలుగా నరకపాత్రుడిగా చేస్తాడు అని యేసు ప్రభు చెప్పారు. చూడండి, వాడు నరకపాత్రుడే, కానీ మతంలో చేరిన తర్వాత రెండంతలుగా నరకపాత్రుడు అయ్యాడు లేదా అవుతాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఒక అన్యుడైనటువంటి వ్యక్తి యూదా మతాన్ని పుచ్చుకుంటే, అన్యుడైనటువంటి వ్యక్తి కన్వర్షన్ ఎక్స్పీరియన్స్లోకి వస్తే, ఈ మత మార్పిడి సిస్టంలోకి కానీ వచ్చాడనుకోండి, వాడు నరకపాత్రుడుగా మారుతాడు. మత మార్పిడి ద్వారా ఒకడు నరకపాత్రుడుగా మారుతాడు. మత మార్పిడిని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇది మత మార్పిడి కాదు. ఇది ఇక్కడ మత మార్పిడి జరగడం లేదు. దేవ కార్యాలు జరుగుతున్నాయి. అంతవరకే మత మార్పిడి జరుగుతున్నారని మన సోదరులు కొంతమంది గగ్గోలు పెడుతున్నారు. దీంట్లో ఎటువంటి అర్థం లేదు. ఒకవేళ మీరు అంటున్నట్టుగా, ఒకవేళ ఇన్ని సంవత్సరాలుగా మత మార్పిడి జరుగుతున్నట్టయితే, ఇప్పుడు భారతదేశం పైన ఇంచుమించు 50 నుంచి 70% మంది క్రైస్తవులు కావాలి. కానీ 10% లోపే క్రైస్తవులు ఉండడానికి కారణం, దీన్ని బట్టే, ఈ లెక్కలను బట్టే చెప్పచ్చు, భారతదేశంలో మత మార్పిడి జరగడం లేదు అని. ఒకవేళ మీలో ఎవరైనా భారతదేశంలో మత మార్పిడి అనే కాదు, మన సోదరులు, మన కాషాయవాదులు చెప్తున్నట్టు మరొక మాట, బలవంతపు మత మార్పిడి అంట. మత మార్పిడి అనే విషయమే అభ్యంతరకరంగా ఉంటే, బలవంతపు మత మార్పిడి అనేది మరింత అభ్యంతరకరంగా ఉన్నటువంటి మాట. సరే, ఏదేమైనప్పటికీ ఈ మాటల్లోకి, వీటి వివరాల్లోకి వెళ్ళలేదు. ఒకటి, ఆసక్తిగా వింటే మతము అంతమవుతుంది లేకపోతే నిర్వీర్యమవుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రజలు ఆసక్తిగా విన్నారు. యూదా మతం
బలహీనమైపోతూ ఉంది. అంతేకాకుండా అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి, లేదా అనేకులు విశ్వసించారు అని రాయబడింది. యాజకులలో కూడా అనేకులు, అనగా యూదామత యాజకులలో కూడా, అనగా యాజక ధర్మం జరిగించేటువంటి లేవీ గోత్రానికి సంబంధించిన వారు, అనగా అహరోను యొక్క యాజక క్రమం ప్రకారం ఉన్నవారు కూడా వాళ్ళు విశ్వాసానికి, అనగా దైవికమైన విశ్వాసానికి, క్రీస్తు యేసునందున విశ్వాసానికి లోబడ్డారు అనేటువంటి విషయము ఒక అద్భుతమైన విషయం. మత పెద్దలను కూడా కదిలించి వేస్తుంది. మత పెద్దలను ఎవరు మత మార్పిడి తీసుకొని రాలేదు, లేకపోతే మత మార్పిడి చేయలేదు, వాళ్ళంతట వాళ్ళే మత మార్పిడి చేసుకొని వచ్చారు, మతం మారారు వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాదు, అపోస్తల కార్యములో 19వ అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ కొంతమంది మాంత్రికులు, మత పెద్దలు, మాంత్రికులు, మామూలు మనుషులు, అపోస్తల కార్యం మొత్తం ఎవరు పలాని వర్గమనే కాదు, మహిళలనే కాదు, మగవారనే కాదు. చూడండి ఎంతమంది మారుతున్నారు, ఎన్ని వర్గాల వాళ్ళు. నేను మరలా చెప్తున్నాను, మత పెద్దలు, రెండవదిగా మాంత్రికులు, మూడోది మామూలు వాళ్ళు అనగా సాధారణ ప్రజలు, తర్వాత మహిళలు, తర్వాత మగవారు, వీళ్ళందరూ కూడా ప్రభువుని విశ్వసించి ప్రభువు యొక్క విశ్వాసంలోకి వస్తున్నట్టుగా మనం చూడగలం. దేవుని వాక్యము ప్రబలంగా వ్యాపించింది, దాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మతము అంతరించిపోవాలంటే. మార్కు సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించినట్టయితే అక్కడ కొన్ని విషయాలు మనం చూడగలం. నేను చదువుతున్నాను, అందుకు హేరోదియా అతని మీద పగబట్టింది, అనగా యోహాను మీద పగబట్టింది, అతన్ని చంపాలని ఆశించింది, కానీ ఆమె చేత కాలేదు. ఎవరు? హేరోదియా, అనగా రాణి, అనగా హేరోదు భార్య. హేరోదుకి ఎలా భార్య అయిందనే వివరాల్లోకి నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. తర్వాత ఎందుకంటే, బికాస్, రీజన్ చెప్తున్నాడు, ఆమె చేత కాలేదు. అధికారం ఉన్నప్పటికీ కూడా, బలం ఉన్నప్పటికీ కూడా బలహీనరాలుగా మారడానికి కారణం ఎందుకంటే, యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదుకు తెలుసు కనుక అతనికి భయపడి, ఎవరికి? నీతిమంతునికి, పరిశుద్ధునికి. బాప్తిజం ఇచ్చే యోహానుకి అని కాదు, బాప్తిజము ఇస్తున్నాడు కాబట్టి భయపడని కాదు. అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, హీఈస్ రైచియస్ మ్యాన్, హీఈస్ అ హోలీ మ్యాన్. దట్స్ వై హేరోద్ ఫియర్డ్ జాన్. దేవుని స్తోత్రం. అనగా పాపులు, అధికారములు, పాప ప్రయత్నాల ద్వారా అధికారం సంపాదించుకున్న వాళ్ళు పరిశుద్ధులంటే భయపడతారు, ప్రార్థించేవాళ్ళంటే భయపడతారు, నీతిమంతులంటే భయపడతారు. ఇంగ్లాండ్ రాణి ఒక సందర్భంలో చెప్పిన మాట మీకు గుర్తు చేస్తాను, నేను ప్రపంచంలో ఏ దేశం యొక్క సైన్యానికి భయపడను, కానీ ప్రార్థించేటువంటి హైడ్కి నేను భయపడతాను. హైడేనా? నాక్స్, హైడ్, క్షమించండి, నాక్స్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. వీరికి ప్రార్థించే వ్యక్తికి భయపడతానని చెప్పింది. దేవుని స్తోత్రం. అనగా ప్రార్థించే వ్యక్తి ద్వారా ఎట్టి కార్యాలు జరుగుతాయో, అతడు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అని ఆ రాణి విశ్వసించినట్టుగా ఈ స్టేట్మెంట్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. యోహాను నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఏమీ చేయలేకపోయింది హేరోదియ. చూడండి దేవుని స్తోత్రం. రెండవది, ఆత్మ సంబంధమైన లక్షణాలు మనం కలిగి ఉంటే, ఇఫ్ యు పొజెస్ స్పిరిచువల్ క్వాలిటీస్ ఆర్ అట్రిబ్యూట్స్ and we could kill the religion. Matanni nirveeriyam cheyalante aatma sambandhamaina lakshanalu okati aashaktiga vinali, rundodi aatma sambandhamaina lakshanalu kaligi undali. Yohanu ade, Yohanu mataniki pratinidhi kaadu, Yohanu marganiki pratinidhi. Ee rojulonu mataniki pratinidhiga unnava, marganiki pratinidhiga unnava? మార్గానికి, దైవ మార్గానికి, రాజమార్గానికి, ప్రభు మార్గానికి ప్రతినిధిగా ఉన్నటువంటి యోహానులో ఉన్నటువంటి నీతి, యోహానులో ఉన్నటువంటి నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, అది దైవికమైన నీతి. స్వనీతి కాదు, అది స్వర్గపు నీతి. హేరోది ఏవో ఇవి లేవు, హేరోదులో ఇవి లేవు. అతన్ని, అక్కడ రాయబడిన మాట, అతనికి భయపడుతూ అతన్ని కాపాడుతూ వచ్చాడు, మరియు అతని మాటలు వింటున్నప్పుడు కలవరం కలిగిన సంతోషంతో వినేవాడు. చూడండి ఎంత, ఎన్ని గొప్ప విషయాలు మార్కు సువార్తికుడు, లేకపోతే పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటల్లో రాశాడు. చూడండి, హీ వాస్ డిఫెండింగ్ హిమ్. హేరోదు రాజంట అతన్ని కాపాడుతూ ఉన్నాడట. హేరోదియా విషయంలో ఏదో న్యాయం చేస్తాడని కాదు,
బాప్తిసమిచ్చి యోహాను విషయంలో అతన్ని కాపాడుతూ అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అనే సంగతి. అంతేకాదు అతని మాటలు వింటున్నప్పుడు కఠినమైన బోధే, కానీ అతని మాటలు వింటున్నప్పుడు కలవరం కలిగినా ఒకవైపు కలవరం ఉన్నా సంతోషముతో వింటుండేవాడు. యోహాను మాటలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి, యోహాను మాటలు కొన్నిసార్లు బాధ కూడా కలిగిస్తాయి. మొట్టమొదటి విషయం, ఆసక్తితో మనం వింటే మతము అంతమవుతుంది, మతాన్ని నిర్వీర్యం చేయొచ్చని మనం చెప్పుకున్నాం. రెండవదిగా ఆత్మ సంబంధమైన లక్షణాలు అనగా ఆత్మ ఫలము మనం కలిగి ఉంటే, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి సుగుణాలు మనము కలిగి ఉన్నట్లయితే మనము మతాన్ని అంతము చేయొచ్చు అనేటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు రెండవ కొరింథీలకు రాసిన పత్రిక, కొరింథీలకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే ఆయన చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, లేదా ఆయన చెప్పినటువంటి ఒక మాట, ఛాలెంజింగ్ స్టేట్మెంట్, ఒక మాట ఇలా రాయబడింది. ఆయన ఏమన్నాడో చూద్దాం. మీ గ్రంథాల్లో లేదా మీ పరిశుద్ధ గ్రంథాల్లో మీ బైబిల్స్లో దయచేసి తీసి చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు అటు ఇటు చూడొద్దు, ఈ మాటలన్నీ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. 11వ అధ్యాయము 10వ వచనంలో నేను ఇలా చదువుతున్నాను, క్రీస్తు సత్యము నాలో ఉన్నది కనుక అకయా ప్రాంతాల్లో నేను ఇలా అతిశయపడకుండా నన్ను ఎవరు ఆటంకపరచలేరు. అనగా అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట, ద ట్రూత్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ, క్రీస్తు సత్యము నాలో ఉంది కనుక నన్ను ఎదిరించడం ఎవరి తరం కాలేదు. ఇంచుమించు కొద్దిగా రోషంతో పౌరుషంతో ఆయన చెప్తున్న మాటలుగా అర్థం చేసుకోవచ్చు. నన్ను ఎదిరించడం ఎవరి వలన కాలేదు, అంటే నన్ను ఎదిరించేటువంటి దమ్ము ఎవరికి లేకుండా పోయింది. కారణం ఏంటి, ఎందుకండి పౌలు గారు అని అంటే, ఐ హ్యావ్ ట్రూత్ ఇన్ మీ, క్రీస్తు సత్యము, క్రీస్తే సత్యము, క్రీస్తు నాలో ఉన్నాడు. నేను చదువుతున్నాను ఆ మాటలు చూడండి, యాజ్ ద ట్రూత్ ఆఫ్ అనాయింటెడ్ వన్ ఈజ్ ఇన్ మీ, నో వన్ విల్ స్టాప్ మీ ఫ్రమ్ దిస్ బోస్టింగ్ ఇన్ ద రీజియన్స్ ఆఫ్ అకయా. దేవుని స్తోత్రం. క్రీస్తు సత్యము నాలో ఉండుట వలన, క్రీస్తు సత్యం నీలో ఉందా, క్రీస్తు సత్యం నువ్వు విని హృదయంలో స్వీకరించావా, ఆ సత్యాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావా హృదయంలో. నిన్ను ఎదురించుట ఎవరి తరం కాదు, నీ ఎదుట ఏ మనుషుడు నిలవనేరడు. యెహోషువా ఎదుట, మోషే ఎదుట మాత్రమే కాదు, నీ ఎదుట కూడా ఎవడు నిలబడని స్థితిలో. ఎదురాడుటకు వీలు కాని జ్ఞానము నీకు అనుగ్రహించబడాలి అంటే సత్యము నీలో ఉండాలి, వాక్యము నీలో ఉండాలి. నీ వాక్యమే సత్యము, దేవుని వాక్యమే సత్యం. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనం ఆలోచించినటువంటి మాటలు మతాన్ని నిర్వీర్యం చేసేటువంటి పనిలో ఉన్నాం. ముందు మతాన్ని, మతంలో ఉన్నాం, మతంలో ఉండి మతాన్ని బలపరుచుకుంటూ మార్గాన్ని బలహీనపరిచే దిశగా ఉన్నాం. కానీ ఇప్పుడు మార్గంలోకి వచ్చిన తర్వాత మార్గాన్ని బలపరుచుకుంటూ మతాన్ని నిర్వీర్యం చేసే స్థితిలో ఉన్నాం. మీకు అర్థం కావాలంటే ఇంకా ఉదాహరణగా చెప్తాను. పౌలు ఒకప్పుడు మతంలో ఉన్నాడు, మతాన్ని బలపరుచుకుంటూ క్రీస్తు మార్గాన్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన మార్గంలోకి వచ్చాడో, క్రీస్తు విధానాల్లోకి వచ్చాడో, క్రీస్తు మార్గంలోకి వచ్చాడో, అప్పుడు క్రీస్తు మార్గాన్ని బలపరుచుకుంటూ అనగా దాన్ని ప్రకటించుకుంటూ ముందుకు సాగిపోతూ తాను వదిలి వచ్చినటువంటి మతాన్ని, ఆచార సంబంధమైనటువంటి యూదా మతాన్ని తాను బలహీనపరుస్తూ వచ్చాడు. సమాజ మందిరాల్లోకి వెళ్ళి, సునగోక్స్కి వెళ్ళి మాట్లాడుతూ దేవుని వాక్యం బోధిస్తూ యేసే క్రీస్తయి ఉన్నాడని లేఖనాల్లోంచి నిరూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అపోలజెటిక్గా మారాడు. అపోస్టలుడైనటువంటి పౌలు అపోలజెటిక్గా అనగా విశ్వాస నిరూపణవాదిగా మారాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచించిన మాటలు, ఒకటే ఆలోచన, ఒకటే థాట్. 19వ అధ్యాయము 48వ వచనంలో రాయబడిన మాటను ఆధారంగా చేసుకొని, వారు ఏమీ చేయలేకపోయారు, దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. వారు అనగా మత సంబంధమైన నాయకులు, మతానికి అతీతుడైనటువంటి, మానవాతీతుడైనటువంటి యేసును ఏమీ చేయలేకపోయారు. ఈ లోకంలో సినిమాల్లో, చలనచిత్రాల్లో హీరోని, విలన్ ఏమీ చేయలేకపోయాడు. అలాగే హీరో అయినటువంటి యేసుని లోకంలో డినామినేషన్ మతాలు లేకపోతే విలన్ లాంటివి ఏమీ చేయలేకపోయాయి అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలందరూ ఆయన మాటలు వినడానికి ఆసక్తితో ఆయన చుట్టూ ఉన్నందువలన, ఆయన చుట్టూనే ఉన్నందువలన ఏమీ చేయలేకపోయారు. దేవుని స్తోత్రం. నిర్వీర్యం, మతాన్ని నిర్వీర్యం చేయాలంటే, మతాన్ని బలహీనం చేయాలంటే మనమున్నటువంటి క్రీస్తు మార్గాన్ని, దేవుని యొక్క దైవికమైన మార్గాన్ని మనం బలపరుచుకోవాలంటే 3 విషయాలు నేను మీకు గుర్తు చేశాను. 1, ఆసక్తిగా వినాలి. వింటున్నారు, సరే, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్తగా వినండి.
కొంతమంది నిద్రమత్తులోనూ లేకపోతే ఏకాగ్రత లేని స్థితిలోనూ వింటున్నారు. దిక్కులు చూస్తూ నానా విధాలైనటువంటి ఆలోచనలతో ఐహిక విచారాలతో వింటున్నారు. వాక్య బీజము ప్రతి ఆదివారము లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు వింటున్నప్పుడు మీ హృదయ భూమిలో, మీ హృదయ నేలలో, మంచి నేలగా ఉన్నటువంటి మీ హృదయ పొలములో విత్తబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సేవకుడిగా నేను మాటలు బోధిస్తున్నప్పుడు నేను చేసేటువంటి పని విత్తనాలు చల్లుతున్నాను, మీ హృదయ బీజములో పడాలి, లేకపోతే బీజము మీ హృదయ క్షేత్రములో పడాలి, మంచి నేల లాంటి మీ హృదయంలో పడాలేది నా ఆశ. తద్వారా 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలింపును మీరు అనుభవించాలి. తద్వారా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అని చెప్పబడింది. కనుక దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మీరు ఫలించాలి. మనం ఫలిస్తే దేవుని నామానికి మహిమ. ఒక చెట్టు ఫలించిందనుకోండి, చెట్టు నాటిన వాడికి సంతోషంగా ఉంటుంది. అలాగే తండ్రి, పరలోకపు తండ్రి వ్యవసాయకుడు కనుక మనల్ని అక్కడక్కడ నాటాడు. నన్ను నెల్లూరులో నాటాడు, లేదా టీవీ లేదా టెడ్డీ టీవీలో వాక్యం చెప్పడానికి నన్ను ఆయన నాటాడు. కనుక నేను ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు. మీరున్న ప్రదేశంలో దేవుడు మిమ్మల్ని నాటాడు. ఒకవేళ మీరు ఫలించకపోతే మిమ్మల్ని నరికి వేస్తాడు, లేకపోతే పెరికి వేస్తాడు అనే సంగతిని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నిర్వీర్యమయ్యే మతం అనే టైటిల్తో మనం కొన్ని మాటలు ఆలోచించాం, 3 మాటలు ఆలోచించాం. 1, ఆసక్తితో వింటే మతాన్ని నిర్వీర్యం చేయగలమని. 2, ఆత్మ సంబంధమైన లక్షణాలు యోహానులాగా మనం కలిగి ఉంటే, రాజీ పడనటువంటి యోహానులాగా మనం ఉన్నట్లయితే మనము మతాన్ని నిర్వీర్యం చేయొచ్చు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాం. 3, మనం ఆలోచించిన మాట, మన ఆత్మలో లేకపోతే మనలో సత్యముగాని ఉన్నట్లయిందండి. ఆత్మ సంబంధమైన సత్యం మనలో ఉందనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి సత్యం అనగా వాక్యము మనలో ఉన్నట్లయితే, వాక్యములో మనం నిలిచి ఉన్నట్లయితే, మీరు నా వాక్యమందు నిలిచి ఉండుడి, మీరు వాక్యమందు నిలిచి ఉంటే మీరు నాకు శిష్యులై ఉంటారు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఆత్మీయ సత్యము మనలో ఉంటేనా మనకు జరిగేటువంటి పని ఏంటంటే, మనం చేసేటువంటి పని అదృశ్యంగా లేకపోతే కనబడకుండా ఎవరు గుర్తించకుండా మనం చేసేటువంటి పని మతాన్ని నిర్వీర్యం చేసేటువంటి పనిలో ఉన్నాము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఆసక్తిగా వినాలని, ఆత్మీయ లక్షణాలు కలిగి ఉండాలని, ఆత్మీయ సత్యములో నిలబడాలని, లేకపోతే ఆత్మీయ సత్యం మీలో నిలిచి ఉండాలని ఒక దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. అలనాడు మతం నిర్వీర్యమైంది, ఈ రోజుల్లో చాలా మతాలు ఉన్నాయి. 300 వరకు మతాలు ఉన్నాయి ప్రపంచంలో, రకరకాల మతాలు, రకరకాల అభిప్రాయాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మతాన్ని నిర్వీర్యం చేయడానికి మనం పిలువబడ్డాం. మత శాఖల నిర్వీర్యం చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనం చెల్లిస్తున్నా. మీరు మాకు తెలియజేసినటువంటి మాటల కొరకే మీకు వందనాలు. ఈ మాటలు విన్న వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. మేము మీ మాటలు లేకపోతే మీ వాక్యం ఆసక్తిగా వినాలని, ఆత్మీయ లక్షణాలు మేము కలిగి ఉండాలని, నీతి, పరిశుద్ధత, భక్తి ఇటువంటి లక్షణాలు మేము కలిగి ఉండాలని, ఆత్మఫలాలు కలిగి ఉండాలని, అంతేకాకుండా మా జీవితంలో ఆత్మీయ సత్యం మాలో ఉండాలని, స్థిరపరచబడి ఉండాలని, స్థిరంగా ఉండాలని సత్యాలు మీరు మాకు తెలిపినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం మీ అందరి. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అంతమాత్రమే కాదు కానీ మా యొక్క గిడియోన్ మిషన్ చర్చ్లో కూడా మీ అందరి కొరకు ఎవరైతే ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలపడానికి ప్రయత్నించండి. శుక్రవారం, శనివారం మా స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా మీ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం. మంచిది, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకను వాటిలో సందేహాలు ఉన్నా లేదంటే ఇంకను విశ్లేషణాత్మకంగా ఆ యొక్క సందేశాన్ని మీరు వినాలనుకుంటే, సేవకులతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. మీ స్నేహితులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్యకర్తలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.